హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. మచిలీపట్నంలో రాధా అనే ఒక డాక్టర్ గత నెలలో హత్య చేయబడింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ హస్బెండ్ ఏ చంపారని తేలింది. అసలు ఆయన ఎందుకు చంపారు, ఏం జరిగింది, అసలు ఎలా పట్టుకున్నారు? కృష్ణా జిల్లా మచిలీపట్నం జువారుపేట అనే ఒక ఏరియాలో వెంకటేశ్వర చిల్డ్రన్ క్లినిక్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అంటే ముఖ్యంగా తల్లులకు పిల్లలకు స్పెషలైజేషన్ అనమాట. సో మొన్న లాస్ట్ మంత్ 25th ఈవినింగ్ 8:30 డాక్టర్ రాధ, ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్లు అనమాట, డాక్టర్ రాధ, డాక్టర్ మహేశ్వరరావు. సో డాక్టర్ రాధ పైన ఉంది, వాళ్ళ ఇల్లు పైన ఉంటుంది, సేమ్ బిల్డింగ్లో కింద క్లినిక్ ఉంటుంది. డాక్టర్ గారేమో కింద వైద్యం చేస్తున్నారు. ఆమె పైన అరౌండ్ 8:30 వాళ్ళ కూతురుతో మాట్లాడింది, ఆ విషయం డాక్టర్ గారికి చెప్పింది. దాని తర్వాత అరౌండ్ 10:30-11 ఈయన ఫోన్ చేస్తే తీయట్లేదు, చాలాసార్లు కాల్ చేశాడు. సరే డౌట్ వచ్చి పైకి వెళ్తే ఆమె రక్తపు మడుగులో ఉంది. సో పోలీసులు కన్ఫర్మ్ చేశారు, ఆమె ఒంటి మీద నగలు లేవు, అక్కడ అల్మారాలో ఉన్న డబ్బులు కూడా లేవు అనమాట, కంట్లో కారం కొట్టుంది. సరే అని పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, క్లోజ్ టీము, తర్వాత ఈ ఫోరెన్సిక్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఎవరో దొంగల పనే ఉంటుంది అని. ఒక రించ్ అంటారు కదా, పైపులు బిగించే రించితో కొట్టినట్టుగాను గొంతు కోసినట్టుగాను వాళ్ళు నిర్ధారించారు. సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఎవరో దొంగలు పనే ఇది, దొంగలు వచ్చి డబ్బులు నగల కోసం చేశారు అనేది ఉంది. మామూలుగానే ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫోన్లు తీసుకుంటారు, ఏదైనా అంటే ఇంకేదైనా కారణం ఉందా. జనరల్గా పోలీసులు ఏంటంటే ఫస్ట్ ప్రేమ పేసి కనబడిన దాన్ని కంప్లీట్గా నమ్మరు. అందువల్ల వాళ్ళు ఏంటంటే డౌట్ ఎవ్రీబడి అనేది ఒక ఉంటుంది అన్నమాట. సో ఆ యాంగిల్ నుంచి ఆమె ఫోన్ తీసుకున్నారు, డాక్టర్ గారి ఫోన్ కూడా తీసుకున్నారు. అయితే డాక్టర్ గట్టిగా ప్రతిఘటించారు, నా ఫోన్ ఎందుకు, నాకు చాలా పనులు ఉంటాయి, ఈ ఫోన్లో నేను చాలామందితో పేషెంట్లతో మాట్లాడాలి, ఇది నేనేమోనా అన్నాడు. లేదు, మీరు నెంబరు అది సిమ్ కార్డు కావాల్సింటే మీరు తీసుకున్న తర్వాత వన్ డే మేము పెట్టుకుంటామంటే కూడా అతను గట్టిగా వ్యతిరేకించినప్పుడు కొంత డౌట్ వచ్చింది వాళ్ళకి, ఎందుకు ఈయన ఫోన్ ఇవ్వడానికి ఇది చేస్తున్నాడు. కానీ ఆ యాంగిల్లో బిగినింగ్లో వాళ్ళు స్టార్ట్ చేయలేదు. అయితే ఆమె చేతిలో వెంట్రుకలు కొన్ని ఉండిపోయినాయి, అది ఆ వెంట్రుకలు ఆమెవి కాదనేది వాళ్ళకి డౌట్ వచ్చింది. సో ఇది హంతకుడు అయ్యుండొచ్చు అని చెప్పి దాన్ని తీసుకొని వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. సో పంపించినాక దాంట్లో కొంత క్లూస్ దొరికాయి వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ హాస్పిటల్లో రెగ్యులర్గా ఎవరు ఉంటారు పనివాళ్ళు, వీళ్ళవన్నీ కూడా కలెక్ట్ చేశారు. అలాగే డ్రైవర్ కూడా కలెక్ట్ చేసినప్పుడు ఈ హెయిర్ డ్రైవర్ హెయిర్కి ఇదైంది, మ్యాచ్ అయింది. దాంతో డ్రైవర్ని పట్టుకున్నారు. డ్రైవర్ని పట్టుకుంటే డ్రైవరే ఈ ప్రధానంగా హత్య చేశాడనే విషయం వీళ్ళకి అర్థమైంది. డ్రైవర్తో పాటు వీళ్ళిద్దరి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న అతను హెల్ప్ చేశాడు అనేది కూడా తెలిసింది. ఈ యాంగిల్ నుంచి మళ్ళీ ఇంకొంత ముందుకెళ్ళి వీళ్ళు తీశారు, ఈయన ఫోన్ కూడా తీసుకెళ్లారు. సో ఈయన ఈ డ్రైవర్తోనూ ఇంకొక అతనితో ఈ హత్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళిద్దరితో కూడా ఈయన ఫోన్లో కాంటాక్ట్లో ఉండడం, మెసేజ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి దొరికాయి. దాంతో ఇది ఈయనే చేయించాడనే విషయం అర్థమయ్యి మళ్ళీ ఇంకొక రౌండ్ డ్రైవర్ని ఇంట్రాగేట్ చేశారు. చేస్తే ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఈ డాక్టర్ మహేశ్వరరావే డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడని చెప్తున్నారు. దాదాపు 40-50 లక్షల వరకు ఇచ్చాడని, ఇచ్చి చేయించాడని. ఎందుకంటే ఆమె పేరుతో కోట్ల ఆస్తి ఉంది, ఆ ఆస్తి కోసమే ఈ పని చేశాడు. నిజానికి ఆమెకి 59 ఏళ్ళు, ఈయనకి 60 దాటాయి. మరి ఇదేం పిచ్చో తెలీదు, ఆల్రెడీ వాళ్ళకి బాగానే నడుస్తుంది క్లినిక్ కూడా. సో ఆమె తన మాట వినట్లేదు అని చెప్పి ఆమెని చంపించాడు. సో ఇది ఇప్పుడు జాషువా అని ఎస్పీ గారు చెప్పారు అన్నమాట ఈ విషయాలు. ఆయన దాదాపు 4-5 బృందాలు దీని మీద పనిచేశాయి, ఎందుకంటే ఇది ఒక కలకలం లేపింది అక్కడ. ఎందుకు వీళ్ళది పాపులర్ క్లినిక్, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇక్కడే చూపిస్తారు. సో ఇక్కడ హత్య జరగడం అనేది వాళ్ళకి షాకింగ్గా ఉంది, పేషెంట్లకి అంతా హాస్పిటల్లోనే జరిగింది కాబట్టి.
రెండోది పోలీసులకి డౌట్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇతను క్లినిక్లో పేషెంట్ చూస్తున్నప్పుడే హత్య జరిగింది, అంటే ఒక ఎలిబి ఇతనికి చేసుకున్నాడు అనేది కూడా వాళ్ళకి డౌట్ వచ్చింది తర్వాత. సో ఈ యాంగిల్స్ అన్నిటిలో నుంచి మొత్తంగా ఆయనే చేశాడు అనేది చెప్పారు. రేపు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు. ఇంకా కూడా కొంత వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, అంటే ముఖ్యం ఇప్పటికైతే రెంచ్ని కలెక్ట్ చేశారు. ఈ గోల్డ్ కూడా ఏం చేశారంటే పైనే రూపంలో దాచిపెట్టారు వీళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది దొంగలు చేశారని నమ్మించాలి, అందుకని మిరప్పొడి చల్లడం కంట్లో, ఈ నగలు తీసుకెళ్ళడం ఇవన్నీ చేయడం కారణం ఏంటంటే ఎవరు దొంగలు డబ్బుల కోసం నగల కోసం చంపారు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. మామూలుగా పోలీసులకి ఇలాంటివి చాలా సంఘటనలు తెలుసుంటాయి కాబట్టి ప్రైమ్ ఆఫీసీ సీన్ వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా ఇదే కారణమా, ఇంకేదన్నా కూడా ఉండొచ్చా అనేది, అంటే పైకి కనబడేదే నిజమైన కారణం అనేది నమ్మరు మామూలుగా ఇన్వెస్టిగేషన్లో, ఇంకేమైనా కూడా ఉండొచ్చా అనే యాంగిల్ నుంచి చూస్తారు కాబట్టి డాక్టర్ దొరికిపోయాడు. మామూలుగా అయితే చాలా ప్లాన్డ్గానే చేశాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి అనేక కేసులు మనం చూస్తున్నాం కదా హత్యలో, చాలా తెలివిగా చేశామని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా చాలా ప్లాన్డ్గా చేశామని, కానీ ఆ డ్రైవర్ని డ్రైవర్ దగ్గరే సుపారీ ఇచ్చి చేయించడం ఇది ఈజీగా దొరికిపోతున్నారు. ఈయన కూడా దొరికిపోవడానికి ఒక కారణం, ఎక్కువగా సుపారీ చేయించినప్పుడు ఏమవుతుందంటే సుపారీ చేసిన వాళ్ళు ఏదో ఒక రకంగా దొరికిపోతారు. సుపారీతో ఉండే ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రికార్డ్స్ పోలీస్ దగ్గర ఉంటాయి వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ రెగ్యులర్గా ఇలాంటి క్రైమ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఏ చిన్న క్లూ దొరికినా ఎవరితో మ్యాచ్ అవుతుంది చూస్తారు. రెండోది సీసీకి టీవీలో కూడా వీళ్ళు చూశారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, దాంట్లో కూడా వీళ్ళకి కొన్ని దొరికాయి క్లూస్. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మామూలుగా అయితే ఫోన్లు సీసీటీవీలు ఈ రెండు ఉంటే చాలు. ఇంకొకటి ఏంటంటే పోలీసుల చేతికి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ పవర్ఫుల్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆ మధ్య ఇజ్రాయెల్ నుంచి కొన్నారు. సో ఫేషియల్ రికగ్నిషన్ అంటే సీసీటీవీలో ఫేస్ ఉంటే కొడితే ఆ ఫేసులని ఇంటర్నెట్లో ఎక్కడున్నా అది లాగేసి చూపించేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నువ్వు క్రైమ్ చేయకపోయినా నీ ఫేస్బుక్లోనో ఇంకో దాంట్లో ఇంటర్నెట్లో అయితే ఫోటోలు ఈ మధ్యకాలంలో అందరూ వెళ్ళిపోతున్నాయి, ఫోటోలు కానీ లేకపోతే ఏదో ఒకటి వెళ్తుంది ఎక్కడో చోట ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది. అందువల్ల మామూలుగా మనకే ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, మామూలుగా మనం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు. రివర్స్ ఇమేజ్లో మన ఫోటో ఒకటి పెడితే ఈ ఫోటోకి పోలినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా పోలీసుల దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ అయితే ఇంకా పవర్ఫుల్ ఉంది అది. ఇప్పుడైతే ఈ ఏఐ ఎక్విప్డ్ కూడా వచ్చేసింది, అంటే ఈవెన్ ఫీచర్సే కాకుండా ఈవెన్ ఒక్కొక్కసారి పార్ట్స్ ఉంటే కూడా ఒక కన్ను దొరికింది అది మ్యాచ్ చేసేస్తుంది, మ్యాచ్ చేసి ఆ కన్ను ఉన్న ఫోటోని తీసుకొస్తుంది అన్నమాట. అంతగా ఎక్విప్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, నిన్ననే నేను ఒక వీడియో చూశాను, అదేంటంటే ఇప్పుడు నా వీడియో ఉంది నా ఫేస్ బదులు నీ ఫేస్ పెట్టేయచ్చు, నా ఫేస్ నేనే ఉంటా మనిషి అంతా నేను ఉంటా కానీ నా ఫేస్ బదులు నీ ఫేస్ ఉంటుంది, నీ వాయిస్తో నేను మాట్లాడేదంతా కూడా నీ వాయిస్ నీ ఫేస్ వచ్చేస్తుంది. అంటే రేపు పొద్దున ఇది నేను మాట్లాడలేదు ఇతను మాట్లాడాడని చెప్పేయచ్చు. అది ఇప్పుడే వచ్చింది టెక్నాలజీ ఆల్రెడీ, అది ఇంకా డెవలప్ అయ్యేది కనబడుతుంది. ముఖ్యంగా డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు దాన్ని, ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. తమిళనాడులో కూడా మొన్న ఒక అతన్ని ఇలాగే పట్టుకున్నారు, ఆ డీప్ ఫేక్ టెక్నాలజీ ఆల్రెడీ అతను యూజ్ చేసి ఇది నాది కాదని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే డీప్ ఫేక్ టెక్నాలజీలో మెటాడేటాలో కొన్ని ఉంటుందన్నమాట, అది తెలియదు వీళ్ళకి. మెటాడేటాలు ఏంటంటే ఈ టెక్నాలజీ ద్వారా ఎక్కడ మార్చాడు ఏ ఐపి అడ్రస్లో మార్చాడు ఇవన్నీ తెలిసిపోతాయి, వాళ్ళని అడిగితే మెటాడేటా ఇచ్చేస్తాడు వాడు. సో అంటే రేపు పొద్దున డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించుకొని క్రైమ్ చేసినా కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఆల్రెడీ గవర్నమెంట్స్ కొన్ని రూల్స్ పాస్ చేశాయి ఆ సంస్థలకి, ముఖ్యంగా అమెరికా యూరప్ వీళ్ళందరూ ఆల్రెడీ పాస్ చేశారు రూల్స్. అదేంటంటే ఇటువంటి సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు మెటాడేటాలో ఆ వ్యక్తి ఏ సిస్టమ్ నుంచి ఎన్ని గంటలకి ఎక్కడ చేస్తున్నాడు మొత్తం వచ్చేస్తుంది అన్నమాట.
సో అందువల్ల ఇవాళ మోసం చేయడం కష్టం. హత్యలు కూడా అందుకనే మనం చాలా చూస్తున్నాము. ఏదేమైనా దొరికిపోతుంది, ఇది కొద్దిగా ఆలస్యమైనట్టు కనబడుతుంది. ఒక 20-25 డేస్ పట్టింది వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి ఎఫ్ఎస్ఎల్ నుంచి ఆ వెంట్రుకలు రావడం ఇవన్నీ టైం పట్టింది. బట్ ఏదేమైనా మంచి దర్యాప్తు చేశారని మనం పోలీసుల్ని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.